చిన్నపాటి వివాదాలకు అవాస్తవాలను జోడిస్తూ కులాల మధ్య వైషమ్యాలను శాంతి భద్రతలకు భంగం కలిగిస్తూ తన రాజకీయ లబ్ధి కోసం ప్రాకులాడుతున్న మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దళిత ద్రోహి అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు కొయ్యే మోషేన్ రాజు ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తన రాజకీయ లబ్ధి కోసం కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు మాజీ ఎమ్మెల్యే పూనుకున్నారన్నారు. నియోజకవర్గంలో జరిగే ప్రతి చిన్న అంశాన్ని కులాల సంగ్రామంగా మార్చి తన రాజకీయ పబ్బం గడుపుకుంటున్న మాజీ ఎమ్మెల్యే చర్యలను దళిత జాతి గుర్తెరగాలని మోషేన్ రాజు పేర్కొన్నారు. తాను పెట్టే తప్పుడు కేసులకు మద్దతు ఇవ్వని పోలీస్ అధికారులపై ఎస్సీ కమిషన్, మహిళా కమిషన్లకు ఫిర్యాదు చేసి బెదిరింపు ధోరణితో మాజీ ఎమ్మెల్యే వ్యవహరించడం ప్రజాస్వామ్యంలో ఏమాత్రం వాంఛనీయం కాదన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో అతి ఘోర పరాజయం పాలైన మాజీ ఎమ్మెల్యే ఇటీవలే జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అనపర్తి నియోజకవర్గంలో 59 పంచాయతీలకు గాను వైసీపీ 50 పంచాయతీలను గెలుచుకోవడం జీర్ణించుకోలేక నీచ రాజకీయాలకు ఒడిగడుతున్నారని మోషన్ రాజు విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సతీ సూర్యనారాయణరెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక దళితులను, బీసీలను ఆయనకు దూరం చేయాలని మాజీ ఎమ్మెల్యే కుయుక్తులు పన్నుతున్నారన్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలోని పలువురు దళిత నేతలు పాల్గొన్నారు. అలాగే రాజకీయంగా కులాలతోటి, మతాలతోటి మళ్ళీకి ముందుకు రావాలని చెప్పి ఆలోచించడం చాలా దురదృష్టకరం. నమస్కారం. ప్రశాంతంగా ఉండేటటువంటి అనపర్తి నియోజకవర్గంలో గడిచినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందినటువంటి రామకృష్ణారెడ్డి గారు ఓటమిని జీర్ణించుకోలేక ఈ నియోజకవర్గంలో కులాల మధ్య, మతాల మధ్య విభేదాలు సృష్టించి ప్రశాంతంగా ఉండేటటువంటి ఈ ప్రాంతాన్ని బయట ప్రపంచానికి ఇక్కడ ఏదో ఎస్సీల మీద, బీసీల మీద దాడులు జరుగుతున్నాయని, ఇక్కడేదో స్థానిక శాసనసభ్యులు అరాచకాలు సృష్టిస్తున్నారని, తప్పుడు ప్రచారం చేయాలని చెప్పి అనేక కార్యక్రమాలని ఈ గడిచినటువంటి కొంతకాలంగా ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాలని గమనిస్తూ ఉన్నాం. ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఆయన ఎస్సీల్ని,